ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. సుమన్ టీవీ పెద్దపల్లికి స్వాగతం. ప్రస్తుతం మనం పెద్దపల్లి మండలం గౌరడిపేట గ్రామంలో ఉన్నాం. గత సోమవారం ఈ గ్రామానికి చెందిన మేకల మధునయ్య తనకి ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల తన కుమారుడు మహేష్ను తీసుకొని కరీంనగర్కు వెళ్ళి చికిత్స చేయించుకొని వచ్చే క్రమంలో భూపతిపూర్ దగ్గర లారీ ఢీకొట్టడం వల్ల తండ్రి కొడుకులకు తీవ్ర గాయాలయ్యాయి. అందులో తండ్రి మధునయ్య కాలు అక్కడికక్కడే తెగిపడిపోవడం జరిగింది. కుమారునికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. నిన్న మధునయ్య గారు మరణించారు. ఇక్కడికి మనం వచ్చాము, తెలుసుకుందాం మిగిలిన వివరాలు. ఆయనకు జ్వరం వస్తే కరీంనగర్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాను. టెస్టులు చేయించుకొని తిరిగి రిటర్న్ అవుతుండే 5 గంటల 50 నిమిషాలకు 55 మధ్యలో వెనుక నుంచి డైరెక్ట్ లారీ కొట్టేసుకొని వెళ్ళిపోయింది. లేచి చూసేసరికి పడిపోయి లేచేసరికి నాన్న తీవ్ర రక్తస్రావంలో ఉన్నాడు. లారీ కొట్టేయడం వలన కాలు తెగిపోయి ఒక 10-20 ఫీట్ల దూరంలో పడింది. అందులో అంబులెన్స్కు అక్కడ ఉన్నవారు చుట్టుపక్కల అంబులెన్స్కు ఫోన్ చేశారు, కానీ అంబులెన్స్ అందుబాటులో తొందర రాలేదు. 1 అవర్ అయింది అంబులెన్స్ వచ్చేసరికి. ఎంతమందిని బతిమలాడినా, ఎంతమందిని ఆటో వాళ్ళను కారు వాళ్ళను రిక్వెస్ట్ చేసినా తీసుకెళ్దామంటే కేసు అవుతుంది, అంబులెన్స్ వస్తేనే తీసుకెళ్తాను, ఎవ్వరూ తీసుకెళ్ళలేదు. తర్వాత 1 అవర్ తర్వాత అంబులెన్స్ వచ్చింది. అక్కడ నుంచి పోయేసరికి డాక్టర్లు చూసి హాస్పిటల్కి వెళ్ళినాక చనిపోయాడని చెప్పారు. ఆ తర్వాత నాకు సార్ ఇవన్నీ చేసి ట్రీట్మెంట్ చేసి నన్ను బెడ్ కొనువని చెప్పేసి రాశారు. ఆ తర్వాత నాన్నను పోస్ట్ మార్టం నిన్న అమ్మ నిమిత్తం చేసుకోవచ్చు. నేను దాని సంవత్సరాలు నైట్ చేశాం. మదనయ్య కూతుర్ని నాన్నకు జ్వరం రావడంతో హాస్పిటల్కి వెళ్ళగా ట్రీట్మెంట్ తీసుకొని తిరిగి వస్తుండగా అన్నయ్య నాన్న ఇద్దరు వస్తుండగా మధ్యలో దారిలో లారీ వెనుక నుండి వచ్చి ఢీ కొట్టుకొని వెళ్ళిపోయింది. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కింద పడిపోయాడు నాన్న, కాలు విరిగిపోయింది. హాస్పిటల్కి తీసుకెళ్దాం అనుకునేసరికి ఎవరు హెల్ప్ చేయలేకపోవడంతో ఎవరిని ఎంత బతిలాడుకున్నా వీడియోలు ఫోటోలు తీసి పెట్టుకోవడం కానీ ఎవ్వరూ హెల్ప్ చేయలేదు. అంబులెన్స్ రావడం లేట్ అవ్వడంతో నాన్నని హాస్పిటల్కి తీసుకెళ్ళిన వెంటనే మృతి చెందినట్లు తెలిపారు డాక్టర్స్. అన్నయ్యకి తీవ్ర గాయాలు అయ్యాయి. వారం రోజులు బెడ్కు రాసినా కూడా చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయని అన్నయ్యని ఇంటికి తీసుకొని వచ్చేసాము. తల పగిలింది, కాలు ఇరిగి కాలుకు దెబ్బ తగిలి కుట్లు పడినాయి, చెయ్యికి దెబ్బ తగిలింది, ఒళ్ళంతా చిన్న చిన్న గాయాలతో అన్నయ్య బెడ్కి ఉండాల్సి వచ్చింది. ఎవరి నిర్లక్ష్యమో ఈ కుటుంబానికి శాపంగా మారింది. వాస్తవానికి రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు మనకు ఎవరైనా కూడా వారిని రక్షించే ప్రయత్నం చేయవచ్చు. వారిని హాస్పిటల్కి కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా అంబులెన్స్కు అట్లా తరలించడం, తొందరగా మనం యాక్సిడెంట్ అయిన తర్వాత తొందరగా ఆ వ్యక్తిని మనం హాస్పిటల్లో జాయిన్ చేసినట్టయితే వారు ప్రాణాపాయం నుండి బయటపడే పరిస్థితి ఉంటుంది. ఇట్లాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండదు. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం కానీ ఎన్ని రకాలుగా అవగాహన సదస్సులు నెలకొల్పినా కూడా ప్రజల్లో చైతన్యం రావటం లేదు. వీడియోలు ఫోటోలు తీసి ఇక్కడ ఈ సంఘటన జరిగిందని షేర్ చేసుకోవడంతో సరిపోతుంది. ఇప్పటికైనా ప్రజలు ఎక్కడైనా మనకు రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వారి బాధ్యతగా తొందరగా వారిని హాస్పిటల్కు, దగ్గరలో ఉన్న ఆసుపత్రులకు తరలించే ప్రయత్నం చేయాలి. ఇట్లాంటి సంఘటనలు మళ్ళా పునరావృతం కాకుండా ఉండే అవకాశం ఉంది. కెమెరామెన్ కుమార్తో శ్రీధర్, సుమన్ టీవీ, పెద్దపల్లి.